అందరికీ నమస్కారం నేను మీ ఆకేపాటి సుభాషిణి ఫ్రమ్ తిరుపతి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిన్న మాట్లాడుతూ పర్యాటన మంత్రి పర్యాట శాఖ మంత్రి కాదు పర్యటన మంత్రి ఆర్కే రోజా గారు అక్క నమస్తే ఆకేపాటి సుభాషిని రాష్ట్రంలో రైతులదొక బాధ పెన్షన్లు లేక పెన్షన్లు తీసేసి కొత్తగా వాళ్ళదొక బాధ యువత ఉద్యోగాలు లేక వాళ్ళదొక బాధ రోడ్లు బాగలేక ప్రమాదాలయ్య వాళ్ళదొక బాధ ఇన్ని బాధలుంటే ఇవేమి పట్టనట్టు వీళ్ళెందో రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేసేసి సుభిక్షంగా పెట్టేసినట్టు బిల్డప్లు ఇస్తా నిన్న రోజక్క మాట్లాడింది ఏమని అంటే పవన్ కళ్యాణ్ గారు చొ ఏ చొక్కా వేసుకున్నారో వీళ్ళకి అవసరం పవన్ కళ్యాణ్ గారు బండి పైన ఎక్కువ చేతివీళ్ళకు అవసరం పవన్ కళ్యాణ్ గారు ఒక మట్టి పాత్రలో అన్నం తింటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మట్టి పాత్రలో తింటున్నారు ఎందుకు కింద పడుకున్నారు ఎందుకు నిలబడుకున్నారు ఎందుకు కూర్చున్నారు ఎందుకు పంచగట్టుకొచ్చారు ఈరోజు ఇదేంటి ఆ షోకి వెళ్ళాడేంటి ఆ విధంగా ఆ కోవలోనే ఎప్పుడు ఏ షోలకు వెళ్ళని పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి ఎందుకు వెళ్ళాడు అని అడిగింది రోజు అక్క గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా షోలకు వెళ్ళున్నాడు తెలియకపోతే తెలుసుకోముందు మిడిమిడి జ్ఞానంతో బయటకు వచ్చి ఏది పడితే మైకులు ఉన్నాయి కదా అని మాట్లాడద్దు ఫస్ట్ ఇంకోటి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి ఎందుకు వచ్చాడు అన్స్టాపబుల్ అనేది ఒక ప్రోగ్రామ్ ఒక షో ఆ షోకి ఇంటర్వ్యూస్ అందరివి తీసుకుంటున్నారు హీరోస్గా ప్రభాస్ గారు తీసుకున్నారు మహేష్ బాబుది అండ్ అల్లు అర్జున్ది తర్వాత రవితేజది రాణాది ఇలాగ అందరివి తీసుకున్నారు అదే కోవాల పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రముఖ హీరో కాబట్టి ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకుందామని పిలిచారు అలాగే ఎక్స్ ఇకపోతే రాజకీయ పరంగా చూస్తే ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారిది తీసుకున్నారు ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారిది తీసుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారిది కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు దాంట్లో నీకు వచ్చిన నష్టం ఏంది అసలు నీ ప్రాబ్లం ఏంది పవన్ కళ్యాణ్ గారు అశోకే ఎందుకు వెళ్ళారు ఎందుకు నీకెందుకు నీ పని నువ్వు చూసుకో నీవు నువ్వు పర్యాటన శాఖ మంత్రి